జీవి ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటించిన డియర్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా కథ గుడ్ నైట్ సినిమాని పోలి ఉంటుంది. ఈ సినిమా కథ ఏంటి అంటే, హీరో తన అన్నయ్య తల్లితో హాయిగా ఉంటూ ఉంటాడు. వదిన కూడా ఉంటుంది. అయితే అతనికి ఒక జబ్బు ఉంటుంది. సౌండ్ గానీ వినపడినా లైట్ గానీ వస్తే నిద్రపట్టదు. అలాంటి వ్యక్తికి గురక ప్రాబ్లంతో ఉన్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. ఆ ప్రాబ్లం ని ముందుగా చెప్పరు, పెళ్లి అయిన తర్వాత తెలుసుకుంటారు. అయినా ఎలాగోలా భరిద్దాము అనుకునే టైంలో ఒకనొక దశలో హీరోకి జాబ్ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ టైంలో అతను విడాకులు కావాలని నిర్ణయం తీసుకుంటాడు. వాళ్ళిద్దరూ తిరిగి కలిసారా లేదా అన్నదే సినిమా. గుడ్ నైట్ సినిమాకి ఏమాత్రం పోలిక లేదని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంచుమించుగా అదే కథ రన్ అవుతుంది. కాకపోతే ఇక్కడ అన్నయ్య లైఫ్, తల్లి లైఫ్ ఎన్ని కష్టాలున్నాయి అన్నదే చూపిస్తూ దర్శకుడు కవర్ చేశాడు. అలాగే దూరమైన తండ్రి తిరిగి రావడం, హీరోకి జ్ఞానబోధ చేయడం వంటివి రొటీన్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా జీవి ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ జంట అస్సలు సూట్ అవ్వలేదు. అక్క తమ్ముళ్ళు అనిపిస్తారు వాళ్ళిద్దరూ పక్క పక్క నిలబడితే. ఇక జీవి ప్రకాష్ చాలా చిన్నపిల్లల్లా కుర్రాళ్లా ఉంటాడు, కానీ పెళ్లి కావాల్సిన యువకుల్లా మాత్రం ఎక్కడా కనపడలేదు. సినిమాకి ఫోటోగ్రఫీ ఒక్కటే ప్లస్ పాయింట్. ఆర్ట్ డైరెక్షన్ చాలా లో స్టాండర్డ్స్ లో ఉంది. అలాగే మంచి లొకేషన్స్ లో కూడా సరిగ్గా తీయలేకపోయారు సినిమాని. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత గొప్పగా ఉండదు, ఆకట్టుకోదు. ఇటువంటి లవ్ స్టోరీస్కి పాటలే ప్రధాన ఆకర్షణ అయి ఉండాలి, కానీ ఒక్క పాట కూడా ఆకట్టుకోదు. ఈ సినిమాని చూడటం కంటే గుడ్ నైట్ సినిమాని చూడడం బెటర్. ఆ సినిమాలో చక్కటి ప్రేమ కథ, వినసొంపైన పాటలు ఉంటాయి. ఈ సినిమాలో అవేమీ కనపడవు. అయినా ఐశ్వర్య రాజేష్ అభిమానులు ఈ సినిమాని ఖచ్చితంగా ఐశ్వర్య రాజేష్ కోసం చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.